वेलकम टू स्टूडियो 9 फोकस विशाख मरी पलम अंबेडकर हॉल 8th साउथ इंडिया वाड़ोकाई कराटे पोटीलु घनंगा निर्वहिंचारु। मुख्य अतिथिगा पाल्गोन्न वाड़ोकाई कराटे असोसिएशन चेयरमैन मरियु सिनी हीरो सुमन पाल्गोन्नारु। 8th साउथ इंडिया वाड़ोकाई कराटे चांपियनशिप 2023 पोटीलनु ఆదివారం ఉదయం వాడకై చైర్మన్ సుమన్ సినీ నటలు జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు। సాయంత్రం గెలుపొందిన విజేతలకు ట్రోఫీలు అందజేశారు। వాడకై కరాటే అసోసియేషన్ చైర్మన్ సుమన్ మాట్లాడుతూ, చిన్నతనం నుండి పిల్లలు వాడకై కరాటే నేర్చుకోవడం వల్ల వారిలో మానసిక ఉల్లాసం, శరీర దారుణ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరిగే అవకాశాలు ఉంటాయని సుమన్ తెలిపారు। చిన్న పిల్లలు కానివ్వండి, కాలేజ్ కి వెళ్ళే పిల్లలు కానివ్వండి, ఉద్యోగం చేసే మహిళలు అందరికీ కూడా రక్షణగా ఉంటుందని, సడన్ గా ఎదురయ్యే సమస్యల నుంచి పోలీసులు వారు మనకి రక్షణ ఇవ్వలేరు, మనకు మనమే రక్షించుకునే పరిస్థితిలో ఈ కరాటే మనకు ఎంతగానో ఆత్మరక్షణగా ఉంటుందని తెలిపారు। తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి సుమారుగా 300 మంది బాలురు బాలికలు పాల్గొన్నారు। కరాటే పోటీల్లో విజేతలు ఫస్ట్ ప్రైజ్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ ప్రైజ్ కర్ణాటక, థర్డ్ ప్రైజ్ తెలంగాణ। పోటీలు ముగించిన అనంతరం వాడకే కరాటే ప్రెసిడెంట్ మరియు సినీ నటులు సుమ్మన్ని గజమాలతో సత్కరించారు। ఈ కార్యక్రమంలో వైసీపీ లీడర్ కాశీ విశ్వనాథం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। అందరికీ నమస్కారం అండి। సో ఈరోజు 8th సౌత్ ఇండియా టోర్నమెంట్ ఇక్కడ జరిగింది, చాలా సక్సెస్ఫుల్గా జరిగింది। సతీష్ దీనికి మెయిన్ ఆర్గనైజర్, అండ్ మెయిన్గా రాజేష్ అగర్వాల్ గారు, ఆయన దీనికి చీఫ్ అన్నమాట, వడకాయకి చీఫ్ ఆయన వచ్చున్నారు। అండ్ కాశీ గారు ఆయన చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా ఈరోజు చాలా టైం స్పెండ్ చేశారు। అలాగే ఫ్యూచర్లో నవంబర్లో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఇక్కడ జరగబోతుంది, సేమ్ వాడకాయ వాళ్ళది। సో ఈరోజు వెళ్ళి పోర్ స్టేడియం అని కన్ఫర్మేషన్ చేసాం అని ప్లేస్ చేసాం, ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను। అలాగే చాలామంది ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు, ముఖ్యంగా మన స్టేట్ కాకుండా బయట స్టేట్ నుంచి అంటే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, ఇదే మాదిరిగా ఈ టోర్నమెంట్ ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో అంటే ఇంకా బెటర్మెంట్తో కొత్త కొత్త అంటే మా ప్రాక్టీసెస్, టెక్నిక్స్ని షేర్ చేస్తూ ఈ సంస్థ మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి। రాబోయే ఇంటర్నేషనల్ టోర్నమెంట్ మంచి సక్సెస్ అయ్యి విశాఖపట్నం ఒక మంచి పేరు రావాలి। ఈ సంస్థ ఏదైతే వాడోరుయి ఉందో, వాడోకాయ ఉందో, దీనికి ఒక మంచి పేరు రావాలి। ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 15 కంట్రీస్ కన్ఫర్మ్ అయిపోయింది, సో ఇంకా కొన్ని రావచ్చు। సో ఇది ఒక సెన్సేషన్ అవుతుంది, ఆ సెన్సేషన్ అవ్వాలి, దీనికి అందరూ కోఆపరేట్ చేయాలి, అందరూ సహకరిస్తేనే ఇది అవుతుంది। సో ఆ విధంగా ఆ టోర్నమెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, నాకు ఈరోజు ఎంతోమందిని కలవడానికి మన మీద రెఫరీస్, జడ్జెస్ వాళ్ళందరికీ నా చేతుల మీద మెమెంటోస్ అని ఇచ్చాం। సో వాళ్ళు పెడుతున్న ఒక అంటే వాళ్ళ ఎఫర్ట్ దీంట్లో ఏంటంటే, పాత వాళ్ళు కూడా ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, పాత వాళ్ళు కూడా వాళ్ళు పెట్టిన ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉందో కరాటికి అది నేను ఎప్పుడు నేను మర్చిపోను। ఈరోజు వాళ్ళు అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే వృత్తి వల్ల వాళ్ళు పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, అయినా వాళ్ళు ఏదైతే వాళ్ళు దీనికి కాంట్రిబ్యూషన్ చేశారో అది మేము ఎప్పుడు మేము మర్చిపోము। అదే మాదిరి ఇంకా వాళ్ళు ఉండాలి, వాళ్ళు రావాలి, కొత్త వాళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఇదే మార్షల్ ఆర్ట్ స్పిరిట్ని ముందు తీసుకెళ్లాలని వాళ్ళు కోరుకుంటాను। థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా క్రీడలకి అక్కడక్కడ అకాడమీలు ఉన్నాయి, వైజాగ్ కేంద్రం ఇప్పటికే రాజధాని లేదా మెయిన్ ఆంధ్రాలో ఒక కీలకమైన ప్రాంతం, ఇలాంటప్పుడు ఇక్కడ ఏమైనా దీనికి సంబంధించి అకాడమీ కానీ అలాంటివైనా అంటే అలా పెడితే ఏమైనా కొంచెం ఇంకా ఎక్కువ ఇదవుతుంది? సరే, ఇప్పటికే చాలా ఉన్నాయండి, ఉన్న వాటికి ఏంటంటే మాకేంటంటే గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేయాలి, అంటే కొన్ని ముఖ్యంగా ఏంటంటే టోర్నమెంట్స్ జరిగేటప్పుడు కొన్ని అంటే ఎకనామికల్గా కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇస్తే చాలు। ఇప్పుడు చాలా మంచి స్టూడెంట్స్ ఉన్నారు, మాస్టర్స్ అందరూ ఉన్నారు, ఫినాన్షియల్ సైడ్లో ఏంటంటే మిగిలిన స్పోర్ట్స్కి వస్తున్న హెల్ప్ దీనికి రావడం లేదు, అది రావాలి, అది నేను మనస్ఫూర్తిగా నేను ఫీల్ అవుతున్నాను। టోటల్ మార్షల్ ఆర్ట్స్ బ్రహ్మాండంగా విశాఖపట్నంలో కరాటే, జూడో అన్నీ ఉన్నాయి, కరాటే చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ నేను సీఎంగా జగన్ గారిని కోరుకుంది ఒకటే, చాలామంది ఉన్నారు, చాలా క్రీడాకారులు ఉన్నారు అంటే మార్షల్ ఆర్ట్లో, మార్షల్ ఆర్ట్ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్, మహిళల్ని రక్షించాలంటే పోలీస్ వల్ల కాదు, అన్ని చోట్ల చేయాలంటే కాదు, అది మీ ఛానల్స్లోనే రిపోర్ట్స్ వస్తున్నాయి, అంటే ఫోర్స్ లేదు, ఫోర్స్ సరిపోవట్లేదు, టైం సరిపోవట్లేదు। సో వాటికి ఏంటంటే పిల్లల్ని పాపం బయటికి పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు అమ్మాయిల్ని, బట్ వెళ్ళాలి స్కూల్, కాలేజ్ పనికి, నైట్ డ్యూటీ, ఐటీ అది ఇది ఉంది,
సో వాళ్ళందరికీ మార్షల్ ఆర్ట్ నేర్పించాలి. సో దానికి ఏంటంటే గవర్నమెంట్ కూడా సహకరిస్తే ఇది కూడా ఏంటంటే దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మేము చేస్తాం. కరాటే ఛాంపియన్షిప్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన సుమన్ గారికి, రాజేష్ అగర్వాల్ గారికి, మన రాజశేఖర్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఈ ఈవెంట్ని అత్యంత అద్భుతంగా కండక్ట్ చేసిన మా సతీష్ కూడా హృదయపూర్వక నేను నమస్కారం తెలియజేస్తాను. ఇప్పుడు పాతికేయ మిత్రులు ఒక క్వశ్చన్ వేశారు, విశాఖపట్నంలో స్పోర్ట్స్ అకాడమీ ఏమైనా పెట్టారా అని అడిగారు. ఈ విశాఖపట్నంలో స్పోర్ట్స్ డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు చాలా సదుద్దేశంతో ఉన్నారు, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడాను. ఈ మధ్యనే పోర్ట్ స్టేడియం లీజుకి తీసుకోవడం జరిగింది. విశ్వనాథ్ స్పోర్ట్స్ అకాడమీ క్లబ్ అని పెట్టి ఒక స్పోర్ట్స్ అకాడమీ పెట్టాము. అందులో 20 గేమ్స్, క్రికెట్, బాస్కెట్బాల్, కరాటే, బ్యాడ్మింటను, అన్ని గేమ్స్ 20 రకాలుగా ఒక స్పోర్ట్స్ క్లబ్ మిత్రం ఇనాగ్రేట్ చేసి జరిగింది. అది విశాఖపట్నం ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి కూడా మంచి అవకాశాలు కల్పిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఏ టైం అయినా ఎప్పుడైనా సరే ఆ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ని గవర్నమెంట్ కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ఎవరైనా వాడుకోవచ్చు. మా వంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తాము. అతి బాగా స్పోర్ట్స్ని డెవలప్ చేసే విధంగా మేము పూర్తిగా దానికి అన్ని విధాలా కోఆపరేట్ చేస్తామని చెప్పేసి నేను మీ ద్వారా నేను తెలియపరుచున్నాను. నమస్కారం. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హీరో సుమన్ గారికి మరియు మిగతా వాళ్ళందరికి కూడా నా నమస్కారాలు. ఈ మెయిన్గా ఈ ఛాంపియన్షిప్ టోర్నీలో గెలుపొందిన వారందరికి కూడా నా శుభాశీస్సులు, శుభనందనలు. ఈ కరాటీ దానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. నాట్ ఓన్లీ నార్మల్ గేమ్స్ లాగా ఇది గేమ్స్తో పాటు సెల్ఫ్గా డిఫెన్స్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మరి హీరో సుమన్ గారు చెప్పినట్లుగా ముఖ్యంగా ఆడపిల్లలకి తమను తాము రక్షించుకోవడానికి చాలా చాలా ఉపయోగపడే చాలా ఇంపార్టెంట్ అనే క్రీడ ఇది. సో దీనికి మన విశాఖపట్నంలో మరింత వెన్ను తెచ్చారు హీరో సుమన్ గారు. తను ఎప్పటి నుంచో చాలా చాలా దీనికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ విశాఖపట్నంలో ఏ టోర్ని జరిగినా కూడాను సుమన్ గారు, హీరో సుమన్ గారు అటెండ్ అయ్యి అందరిని కూడా ప్రోత్సహించి దీన్ని చాలా ముఖ్యమైన క్రీడగా అభివృద్ధి చెందడానికి మన నగరాల్లో చాలా దోహదపడుతున్నారు. ఇంక పైన కూడా ఫ్యూచర్లో ఎటువంటి క్రీడల కోసం సుమన్ గారు సహాయం అందించిన మేము అందరం కూడా తోడ్పాటుగా ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఇండియా వదోకాయ్ కరాటే అసోసియేషన్కి బ్రాంచ్ సౌత్ ఇండియా వదోకాయ్ కరాటే అసోసియేషన్కి ద్వారా సౌత్ ఇండియా వదోకాయ్ ఛాంపియన్షిప్ కా ఏక్ ఆయోజన్ విశాఖపట్నం మే కియా గయా హై, జహాన్ పర్ మోర్ దెన్ 300 సే జ్యాదా విద్యార్థియో నే భాగ్ లియా హై. అలగ్ అలగ్ కేటగిరీ మే యే టూర్నామెంట్ హో రహా హై. యే ఏక్ బచ్చో కే లియే ఏక్ ప్రాక్టీస్ టూర్నామెంట్ థా జో ఆనే వాలీ ఇంటర్నేషనల్ టూర్నామెంట్ విశాఖపట్నం మే ఫైనల్ కియా హై, जो विशाखा पोर्ट स्टेडियम में 80 सर के यहाँ करने वाले हैं. आज हमने टूर्नामेंट का वेन्यू भी विजिट किया. टूर्नामेंट का जो वेन्यू है वो बहुत ही अच्छा है. पोर्ट स्टेडियम एक इंटरनेशनल लेवल का जो स्टेडियम होना चाहिए वो सब सुविधा पोर्ट स्टेडियम में है. और मुझे बहुत खुशी है कि ऐसा स्टेडियम यहाँ पर है. हमारे प्रधानमंत्री नरेंद्र मोदी साहब का भी सपना है कि एक अच्छा स्पोर्ट्स आगे आए, सभी खेल आगे बढ़े. खेलो इंडिया का भी इसीलिए रचना किया गया और उसी में कराटे को भी इंक्लूड किया है. अभी एशियन गेम, नेशनल गेम सभी में कराटे भी आगे आ रहा है. तो कराटे जो महिलाओं को सीखना चाहिए, जो हमारे प्रधानमंत्री साहब का भी ये कहना है कि महिलाएं ज़्यादा से ज़्यादा आगे आए, ज़्यादा से ज़्यादा लड़कियां कराटे सीखें जिससे वो डिफेंस में इसको उपयोग कर सके. पुलिस डिपार्टमेंट की जो जॉब है वहाँ पर कराटे को इम्पोर्टेंट दिया जा रहा है. तो जितने भी पेरेंट्स हैं उन सबको ये मेरा रिक्वेस्ट है कि आप ज़्यादा से ज़्यादा लड़कियों को आगे बढ़ाएँ, लड़कियाँ कराटे सीखें, लड़कियाँ निर्भय बने ताकि वो अपने पैर पे खड़े रह सके, अपने पैर पे खड़े रह के अपना काम कर सके, कराटे सिखा सके, नौकरी अच्छी मिल सके उसके.